నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. ఎస్ఎస్సీలో ప్రతిభ సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహకం. 2023-24 విద్యా సంవత్సరానికి గాను ఎస్ఎస్సీలో అత్యుత్తమ ప్రతిభను కనబర్చిన విద్యార్థులకు ఆదర్శ రైతు కొండ ఆనంద జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు విద్యార్థులకు ప్రోత్సాహకాల్ని అందించారు. షాయంపేట మండలం పెద్ద కోడేపాక జడ్పీహెచ్ఎస్ పాఠశాలకు చెందిన విద్యార్థులు తడుకు అక్షయ, జక్కుల అభినయ్, చింతల అర్చన ఈ సంవత్సరం ఎస్ఎస్సీలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చినందుకు గాను ఒక్కొక్కరికి 3,500 నగదు పారితోషికాన్ని ఆనందం కుమారుడు కొండ వెంకటేశ్వర్లు పావని విద్యార్థులకు అందించడం జరిగింది. అనంతరం వెంకటేశ్వర్లు పావని మాట్లాడుతూ, మా నాన్న విద్యను ప్రేమించేవారు, చదువు మనిషిని ఉన్నత స్థాయిలో నిలబెడుతుందనేదే నాన్న అభిప్రాయపడేవారని తెలిపారు. ఆయన ఆశయానికి అనుగుణంగా చదువు పట్ల పిల్లలు అభిరుచిని పెంచడం కోసం వారి జీవితంలో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే సంకల్పంతో మా కుటుంబ సభ్యులమంతా కలిసి ఈ పారితోషికాలని అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కొండ ఆనందం, సతీమణి యశోద ఆనందం, కూతుర్లు అల్లుళ్ళు కవిత కుమారస్వామి, వాణి విజయ్ కుమార్, శ్వేత శ్రీధర్, మోహిని రమేష్, చంద కుమరయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కాసర్ల చంద్రమౌళి, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ అన్న వసంత అశోక్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. వెంకటేశ్వర్లు గారు అమెరికన్ బేస్డ్ కంపెనీ అయిన మైక్రాన్ టెక్నాలజీస్లో అందవేసిన చేయిగా సాయసహకారాలు అందిస్తున్న వారి కుటుంబానికి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలను, జీవిత సంతోషాలు అన్నీ కలిగించారని భగవంతుడు కోరుకుంటూ వారు రావడం ఉదాహరణ. ముందుగా కొండ ఆనందం గారు, తర్వాత యశోద గారు చాలా ధన్యులు. ఇలాంటి చిత్రరత్నాలను, పత్రికలను కన్నా తల్లిదండ్రులు ఎంతో అభినందనీయులు. వారి అంటే సంపాదనే కాకుండా మేము సమాజం కోసం మేము ఉన్నామంటూ వారు ముందుండి వీళ్ళని నడిపించిన తీరు అమోఘం. అప్రత్యాహతంగా వాళ్ళ యొక్క కుటుంబం మంచిగా వర్ధిల్లాలని మా పాఠశాల పక్షాన ఇష్టం అండ్ స్టాఫ్ మేము కోరుకుంటున్నాం. ఒకసారి ఆనందం గారి కూతురైన కవిత గారు చేసి సభకు, కవిత గారు తర్వాత శ్వేత గారు తర్వాత మోహిని గారు మీరందరూ మరి కొండ ఆనందం గారి జ్ఞాపకార్థం వాళ్ళు ముందుగానే అనౌన్స్ చేసిన విధంగా 10,000 మన ప్రథమ శ్రేణిలో పాస్ అయిన పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులు ఎవరైనా ఇస్తామని చెప్పారు. కానీ ఒక్కరే కాకుండా మరి ముగ్గురు చేతన నిగ్రహించారు. ఆ డిజిటర్లకు అభినందిస్తూ మరి ఆనందం గారు చాలా విద్యావంతులు, తర్వాత సామాజిక స్పృహ కలిగిన వారు. వారికి ధర్మపత్ని యశోద గారు వారి యొక్క పుత్రికలు, పుత్రుడు మరి సమాజంలో మేమున్నామంటూ మన విద్యార్థులకు బహుమతులు డబ్బుల రూపేణ ప్రదానం చేయడానికి ఇచ్చేసిన వారందరికీ మరోసారి స్వాగతం, సుస్వాగతం మా పాఠశాల పక్షాన. మరి